తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో షార్పర్తిలో ఉన్న రోడ్లలో ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని షార్ అధికారులు ప్రారంభించారు. కేఆర్పీ నుండి షార్ బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్లు, అలాగే వై జంక్షన్ నుండి హోలీ క్రాస్ సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమిత స్థలాలను ఖాళీ చేయిస్తున్నారు. బుధవారం షార్ అధికారులు, మున్సిపల్ పోలీస్, షార్ సిఐఎస్ఎఫ్ పోలీస్ బృందాల సహాయంతో ఆక్రమణదారులకు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. గురువారం ఉదయం 10 గంటల వరకు సమయమిచ్చారు. ఎవరైనా తొలగించకపోతే అధికారులు తొలగించడం జరుగుతుందని ఆక్రమణదారులకు తెలియజేశారు. స్వచ్ఛందంగా తొలగించి అధికారులకు సహకరించాలని టీపీఓ శాంతి తెలిపారు. వై జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి మళ్ళా కేఆర్పి అంటే ఇది వై జంక్షన్ నుంచి హోలీక్రాస్ జంక్షన్ వరకు ఉన్నటువంటి షార్ రోడ్లో ఎవరైతే స్ట్రీట్ వెండింగ్ చేస్తూ ఆక్రమణలు వాళ్ళ యొక్క రోడ్డు స్థలాన్ని ఎవరైతే ఆక్రమించారో వాళ్ళందరినీ 2 రోజుల్లో తొలగించడానికి మున్సిపల్ అధికారులని డిప్లాయ్ చేయవలసిందిగా ఎస్డిఎస్సి షార్ వాళ్ళు మనకు ఒక లెటర్ని ఎండోర్స్ చేశారు. గతంలో 3 నెలల క్రితము ఇలాగే అంటే ఎంప్లాయీస్ని సపోర్ట్ చేసి ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్కి ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేయాలని చెప్పేసి 3 మంత్స్ బ్యాక్ ఇంటిమేషన్ ఇచ్చున్నారు. 3 నెలల క్రితమే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అందరికి కూడాను, ఎవరైతే ఎంక్రోచ్ చేశారో వాళ్ళందరికి కూడాను. అందులో భాగంగానే మళ్ళా కొన్ని అనివార్య కారణాల వల్ల అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పోస్ట్పోన్ అయ్యి మళ్ళా అంటే 29, 10 తేదీల్లో ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులని డిప్లాయ్ చేయవలసిందిగా కోరి ఉన్నారు. అయితే అందులో భాగంగా ఈరోజు ఎస్డిఎస్సి షార్ వాళ్ళ సమక్షంలో మున్సిపల్ అధికారుల సమక్షంలో వాళ్ళ ఎవరైతే ఎంక్రోచ్ చేసి ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే అంటే ఎక్స్ట్రా అడిషనల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేసిన వాళ్ళు కానీ అందరికి కూడాను రేపు 10 గంటల లోపల తొలగించవలసిందిగా మౌఖికంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అంటే గతంలో ఆల్రెడీ నోటీసులు జారీ చేస్తున్నారు, మౌఖికంగా కూడా ఈరోజు తెలియజేసి రేపు 10 గంటల దాకా టైం ఇచ్చున్నాము. రేపు 10 గంటల తర్వాత మరి ఎవిక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ కూడా అంటే సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పుర ప్రజలందరికీ తెలియజేసేది అంటే ఈ షార్ రోడ్లో ఎవరైతే స్ట్రీట్ వెండింగ్ కానీ ఏదైనా కానీ ఎంక్రోచ్ చేసుకొని షార్ రోడ్లు ఎంక్రోచ్ చేసుకున్నందువల్ల కూడా అప్రమత్తంగా ఉండి అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఎంక్రోచ్ చేస్తున్నారో వాటిలన్నింటి కూడా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.